ఇప్పటివరకు బ్రీఫ్గా చూసాం. ఇక డిబేట్లోకి వెళ్తే హైదరాబాద్లో కొన్ని టాప్ రెస్టారెంట్స్, అంటే ఒక బ్రాండ్ ఇప్పటికే ఇమేజ్ ఉన్నటువంటి రెస్టారెంట్స్, ఒకరిద్దరు వెళ్ళినా సరే కనీసం 1000 రూపాయలు బిల్లు వేసే రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా. అలాంటి రెస్టారెంట్లో కూడా మరి అంతంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఇట్స్ అవర్ రైట్, మన రైట్, అది మన హక్కు, ఒక మంచి ఫుడ్ తినడం, మనకు నచ్చిన ఫుడ్ను తినడం. కానీ అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత చాలా రెస్టారెంట్లు, ఉదాహరణకి కొన్ని కొన్ని రెస్టారెంట్ పేర్లు మనం చూస్తున్నాం, టాప్ బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కేఎఫ్సి ఒక 2-3 బ్రాంచెస్లో అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను టెస్ట్ చేశారు. ఆయిల్ని పరిమితికి మించి వాడుతున్నారు, అంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తున్నటువంటి ఆయిల్ని వారు గుర్తించారు. అలాగే చాలా అపరిశుభ్ర వాతావరణం ఉన్నటువంటి ప్రదేశంలో కూడా అక్కడ ఫుడ్ని వాళ్ళు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే ఎవరైతే ఫుడ్ తయారు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి కనీసం నీట్నెస్ మెయింటైన్ చేయకుండా, హెయిర్కి క్యాప్స్ వాడకుండా, లేదంటే వాళ్ళు వేసుకోవాల్సినటువంటి రెగ్యులర్ యూనిఫామ్ వాడకుండా, చేతికి గ్లౌజ్ లేకుండా, ఇష్టారీతిన నియమ నిబంధనలను ఉల్లంఘించి తయారు చేస్తున్నటువంటి ఫుడ్ను వేలకు వేలు ఖర్చు పెట్టి మీరు తింటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు కొన్ని కొన్ని రెస్టారెంట్ పేర్లు మనం చూడొచ్చు, ఆహా దక్షిణ్, సిజ్లింగ్ జో, ఖాన్ సాబ్, ఇవి లోకల్గా ఉండేవి. కేఎఫ్సి మనకి చాలా పాపులర్ రెస్టారెంట్ మనం చూస్తూనే ఉంటాం. అలాగే క్రీమ్స్టోన్కి సంబంధించి కూడా మనం రెగ్యులర్గా చిన్నపిల్లలు కూడా తీసుకెళ్ళి మనం ఐస్ క్రీమ్స్ రెగ్యులర్గా తినిపిస్తూ ఉంటారు కదా, క్రీమ్స్టోన్ కానీ, అలాగే ఎయిర్ లైవ్, కొన్ని పబ్స్ కూడా, ఈవెన్ టాకోబెల్ లాంటి రెస్టారెంట్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా. అలాగే చాలా పబ్స్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. డౌన్ టౌన్ పబ్కి సంబంధించి కూడా ఫైన్ వేయడం కూడా జరిగింది ఇప్పటికే. అలాగే కమత్ హోటల్కి సంబంధించి అన్లేబుల్డ్ నూడిల్స్ అండ్ టీ పౌడర్ ప్యాకేజ్ వర్త్ ఆఫ్ 25,000 రూపీస్ సీజ్ చేశారు ఇప్పటికే. ఫుడ్ హ్యాండ్లర్స్ ఫౌండ్ వితౌట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అండ్ హెయిర్ క్యాప్స్ అండ్ గ్లోవ్స్. అలాగే రాయలసీమ రుచులు, మనకు చాలా అందరికీ తెలిసినటువంటి ఒక బ్రాండెడ్ రెస్టారెంటే కదా, మైదా హైలీ ఇన్ఫెక్టెడ్ విత్ బ్లాక్ బీటిల్స్ వాజ్ ఫౌండ్ అండ్ డెస్ట్రాయిడ్. 20 కేజీల మైదాన్ని ఇప్పటికే వాళ్ళు అక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక టామరిండ్ ఇన్ఫెక్టెడ్ విత్ ఇన్సెక్ట్స్ డెస్ట్రాయిడ్ 2 కేజెస్. అలాగే ఎక్స్పైర్డ్ అమూల్ గోల్డ్ మిల్క్ వాజ్ డిస్గ్రేస్డ్. గోలీ సోడా 168 బాటిల్ వాళ్ళు సీజ్ చేశారు. ఎక్కడా కూడా ఇవి లేబుల్స్ లేకుండా, ఒక రికగ్నైజ్డ్ బ్రాండ్కి సంబంధం లేనటువంటి బాటిల్స్ ఇవన్నీ కూడా. ఎవరు తయారు చేశారో, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియదు. ఇలా ఒక రెస్టారెంట్ గురించి నేను చెప్పట్లేదు, సుమారుగా ఒక 25-30 రెస్టారెంట్కి సంబంధించిన లిస్ట్ నా దగ్గర ఉంది. మనందరం వేలకు వేలు తగలేసి తింటున్నాం అక్కడికి వెళ్ళి. సో ఒక్కసారి ఆలోచించుకోవాలి, అలాగే ఆ రెస్టారెంట్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది కూడా మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం, అసలు రెస్టారెంట్స్లో ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అని చెప్పుకుంటున్నటువంటి రెస్టారెంట్స్లో కూడా ఇలాగే ఉంది పరిస్థితి. మరి ఏం నార్మ్స్ ఫాలో అవుతున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు, మనం రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మన హక్కులేంటి, మనం ఏం తినాలి, ఇలా అన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో సుజాత స్టీఫెన్ గారు జాయిన్ అవుతున్నారు, చీఫ్ డైటీషియన్ యశోదా హాస్పిటల్స్ మలక్పేట మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే రాఘవన్ రవి గారు సీనియర్ లెక్చరర్ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ నుండి మనతో జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరికొద్దిసేపట్లో కృష్ణకుమారి గారు సామాజిక కార్యకర్త మరియు విశ్లేషకురాలు కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా సుజాత గారు, వెరీ గుడ్ ఈవినింగ్. హలో అండి. యా, సో హైదరాబాద్కి సంబంధించి టాస్క్ ఫోర్స్ టీమ్ చేసినటువంటి ఈ రైట్స్కి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే టాప్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి వెళ్తే, ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తే వేలకు వేలు బిల్లు కట్టొస్తుంటారు. ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా చాలా హ్యాపీగా ఒక మంచి ఫుడ్ తిందాం, సెలబ్రేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో రెస్టారెంట్లో హౌ డు యూ సీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అవునండి. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో మనం ఒక పాస్ట్ 10 ఇయర్స్ చూస్తే ఈ రెస్టారెంట్స్ కానీ ఫుడ్ అవుట్లెట్స్ కానీ లేకపోతే స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే చాలా ప్రతి చిన్న ఏరియాలో కూడా ఒక ఫుడ్ స్ట్రీట్ లాగా రావడం, తర్వాత ట్రక్స్ రావడం, అండ్ రెస్టారెంట్స్ అయితే ఇంకా యాక్చువల్గా పోస్ట్ కోవిడ్ చూస్తే ఎక్కువ రెస్టారెంట్స్ రావడం చూస్తున్నాం మనం. సో ఈ ఎప్పుడైతే మనం ఈ ఫుడ్ అవుట్లెట్స్ కానీ లైక్ ఎనీ ఫుడ్ రెస్టారెంట్స్ అలాంటప్పుడు దానికి స్ట్రిక్ట్ కొన్ని లైసెన్స్, కొన్ని పర్మిషన్స్, తర్వాత కొన్ని గైడ్లైన్స్, యాక్చువల్గా మనకి ఎఫ్ఎస్ఎస్ఐ చాలా క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఎనీ రెస్టారెంట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్
యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్స్ అని. అండ్ తర్వాత చాలా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం లాంటివి మనం చూసినాం. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద స్టార్ట్ చేసేయటం, తర్వాత వాళ్ళని సరైన ట్రైన్డ్ స్టాఫ్ని పెట్టుకోలేకపోవడం, అండ్ ఆల్సో దానికి సంబంధించి ప్రోటోకాల్స్ ఏవైతే హైజీనిక్ ప్రోటోకాల్స్ కానీ లేకపోతే కొన్ని ఎస్ఓపీస్ మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకి బయట అంబియన్స్ ఎలా ఉన్నా కిచెన్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కిచెన్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే కనుక ఇలాంటి ఇన్ఫెక్టెడ్ ఫుడ్స్, కంటామినేటెడ్ ఫుడ్స్, మాకు హాస్పిటల్లో కూడా చాలామంది ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ తిని కంటామినేట్ అయ్యి చాలామంది సిక్ అయ్యి అడ్మిట్ అయ్యే ఛాన్సెస్, ఫుడ్ పాయిజనింగ్ అనేది వెరీ కామన్ అయిపోయింది. అండ్ ముఖ్యంగా పిల్లలు, టీనేజ్ వాళ్ళు ఈ కంటామినేటెడ్ ఫుడ్ తినడం, దాని ద్వారా వాళ్ళ ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ టోటలీ ఎఫెక్ట్ అయ్యి చాలామంది ఈ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కూడా, ఇప్పుడు గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. మీరు చూస్తే డాక్టర్స్ దగ్గరికి ఎక్కువ విజిట్ చేసేవాళ్ళు చూస్తే 70% మంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఫుడ్ తిన్నది వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారన్నమాట. సో అందువల్ల మనం యాజ్ ఏ కన్జ్యూమర్ మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి, అండ్ యాజ్ ఏ ఒక రెస్టారెంట్ మెయింటైన్ చేసేవాళ్ళు తీసుకోవాల్సిన మినిమం గైడ్లైన్స్, మినిమం ప్రోటోకాల్స్ ఫాలో అవుతాయి కనుక ఇలాంటి సందర్భాలు రాకుండా ఉండడానికి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అనేవి మనం ఇవ్వడం. అండ్ గుడ్ టు సీ దట్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి ఇలాంటి రెస్టారెంట్స్ని విజిట్ చేయడం, ఇలాంటి తనిఖీలు చేయడం వల్ల మనకి చాలా వరకు కొన్ని బయటపడటం, అండ్ కస్టమర్స్ కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండటం అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కోటికి పైగా జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో ప్రతి వీధిలోనూ మనకు ఒక 10-15 ఇలాంటి ఫుడ్ స్టాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతి కొద్ది మాత్రమే మహా అయితే ఒక